తిరుపతి జిల్లా ఏర్పేడులో సర్పంచ్ హోదాలో కుమారుడు పరిపాలన కొనసాగుతుంది. పంచాయతీ కార్యాలయానికి పోవాలంటే మహిళలు హడలెత్తిపోతున్నారు. పంచాయతీ కార్యాలయంలో ఏ చిన్న పనైనా సర్పంచ్ కుమారుడుకు గిఫ్ట్ ఇస్తేనే అనుమతులు. నిత్యం ఏదో ఒక విషయంలో రాష్ట్ర స్థాయిలో వార్తలు నిలిచే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం మరి మంద పంచాయతీలు ఈ తంతు కొనసాగుతుంది. ఇదే సార్, మేము కూడా బాధపడతా ఉండింది. మన పంచాయతీ పంచాయతీ నాకు మరి మాత్రం వచ్చి నవంబర్ 27 ఇన్ఛార్జ్ ఇచ్చారు. సో అప్పటి నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ సెక్రటరీగా పరిపాలన 15 రోజుల ముందు వచ్చి ఒక డాక్యుమెంట్స్ ఇచ్చింది. ఆ డాక్యుమెంట్స్లో చూస్తే వాళ్ళ భర్త చనిపోయిన భర్త మీద డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ మీద అయితే లేదు, కానీ బ్లూ ప్రింట్లో ఆ మీద ఉన్నది. వాళ్ళ భర్త మీద నుంచి ఆ పైకి డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకొస్తే మీరు మార్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నేను ఇస్తానని చెప్పాను. కానీ ఇంత లోపల ఆమె నా మీద నేను ఇవ్వలేదు అని ఒక ఆరోపణలు అయితే అందరికీ చేస్తున్నాను. డాక్యుమెంట్ లేని దాని వల్ల తిరస్కరించండి. రోడ్డుకి 30 ఫీట్స్ రోడ్డు లేదని నేను అప్లికేషన్ నేను తిరస్కరించాను. ఏం అప్లికేషన్ తిరస్కరించాను? బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్. బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్స్ ఎన్ని రోజుల ముందు ఇచ్చారు? అన్న ఇచ్చిటండి, మాకు 21 డేస్ లిమిట్స్ ఉన్నాయి. 21 డేస్ లోపల నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేశారు. ఏం కారణం రిజెక్ట్ చేయడానికి? కారణం 30 ఫీట్స్ రోడ్ లేదన్నాను. తీసుకున్నాను. సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా? డాక్యుమెంట్స్ బ్లూ ప్రింట్లో 30 ఫీట్స్ రోడ్ చూపించలేదు. ఆ బాధితురాలు చెప్తాంది 6 మంత్స్ పైన అయింది నేను ఇచ్చి మేడం ఇవ్వలేదండి. ఆరోపణ మాత్రం అందులో నిజమనేది ఎంతవరకు ఉన్నదో అనేది మీరే చెప్పండి. అఫీషియల్ పెట్టుకొని మీరు ఇంతమంది ఇంటర్వ్యూలు అడుగుతున్నారు.